లాక్డౌన్ ఎఫెక్టు దేశవ్యాప్తంగా అన్ని రంగాల మీద పడింది ప్రధానంగా ఆర్థికంగా రాష్ట్రాలన్నీ కూడా ఒక రకంగా కుదేలైపోయినాయి అతలాకుతలం అయిపోయినాయి ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టాలంటే ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా ఒక కత్తి మీద సాములా మారిందనే చెప్పాలి ఒక పక్క ఆర్థికంగా మళ్ళీ తిరిగి ఏ విధంగా కోలుకోవాలి అనేది అదే నేపథ్యంలో ప్రజల దగ్గర కూడా ఆదాయం లేకపోవడం ఈ డెబ్భై రోజుల పాటు వాళ్ళు కూడా తిరిగి కోలుకోవాలి అంటే చాలామంది ఉద్యోగాలకు వెళ్ళక ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి లాక్డౌన్ ఎఫెక్టు మామూలుగా తగలేదు ఇటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే భారీ దెబ్బ పడిందనే చెప్పాలి ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే అసలే లోటు బడ్జెట్ రాష్ట్రంగా చెప్పుకుంటుంటాం కాబట్టి మొదటి నుంచి రాష్ట్ర విభజన తర్వాత లోటు బడ్జెట్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది ఆ లోటు బడ్జెట్ నుంచి కోలుకోవడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నా సరే ఆ లోటు అనేది ఆ రెవెన్యూ లోటు అనేది ఇంకా అలాగే ఉంది కేంద్రం నుంచి ఆర్థిక సాయం పూర్తిగా ఎప్పటికప్పుడు అందుతున్నా సరే ఇంకా అందించాల్సిన అవసరం ఉన్న నేపథ్యం ఇంకా హోదా ప్రత్యేక హోదా అంశం ప్రధానంగా ఇంకా ప్రస్తావనలోనే ఉన్న ఆ హోదా కోరిక అనేది అయితే ఇంకా తేరలేదు ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ఇంకా లోటు బడ్జెట్లోనే నడుస్తుంది ఇటువంటి నేపథ్యంలో డెబ్బై రోజుల పాటు ఎప్పుడైతే లాక్డౌన్ విధించారో ఆంధ్రప్రదేశ్కి ఈ డెబ్బై రోజుల పాటు జరిగిన నష్టం ఎంతనే చూసుకుంటే ఒక్క నెలకి పదివేల కోట్ల రూపాయలు నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ అనేది స్వయంగా ఆ పార్టీకి చెందిన మంత్రి అవంత్ శ్రీనివాస్ చెబుతున్నమాట అంటే నెలకి పదివేల కోట్ల రూపాయలు ఆదాయం అంటే రెండు నెలలకి ఇరవై వేల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయింది అనేది ప్రధానంగా అర్థమవుతుంది అయితే ఇప్పుడు ఈ ఆదాయం కోల్పోవడం మళ్ళీ తిరిగి కోలుకునేందుకు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పలు శాఖలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో టూరిజం శాఖ ఆదాయం పెంచే మార్గాల మీద దృష్టి సారించింది అభివృద్ధికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటూ టూరిజం నుంచి ఆదాయం తెచ్చే ఆలోచనలో ఇప్పుడు టూరిజం శాఖ పడింది అంటే ప్రధానంగా పర్యాటక రంగం ద్వారా ఆదాయాన్ని ఏ విధంగా సమకూర్చాలి అనే దాని మీద ఇప్పుడు కసరత్తు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఉన్న పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అరకు అలాగే గండికోట అలాగే హర్స్లీ హిల్స్ ఇలాంటి ప్రాంతాల్లో ఫైవ్ స్టారు సెవెన్ స్టారు అలాగే రిసార్ట్స్ నిర్మాణం చేపట్టేందుకు ఇప్పుడు ఈ టూరిజం శాఖ సిద్ధమవుతుంది ఈ నిర్మాణానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు ఈ ప్రాంతాల్లో అంతేకాకుండా ఇప్పటికే ఇలాగ ఎనిమిదో తేదీ నుంచి పూర్తిగా అనుమతులు ఉన్నాయి కాబట్టి హోటళ్ళు రెస్టారెంట్లు తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఇప్పటివరకు ఉన్న ఈ హోటళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ హోటళ్ళ యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడడం జరిగింది మంత్రులు అవన్ శ్రీనివాస్ అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావులు ఈ హోటల్ యాజమాన్యాలతో ఈ విషయం మీద చర్చించడం అంటే ఎనిమిదో తేదీ తర్వాత రాష్ట్రంలో హోటళ్ళు రెస్టారెంట్లు ప్రారంభించబోతున్నారు కాబట్టి ఏపీలో అతిపెద్ద కోస్తా తీరం అలాగే సుందర నదులు అలాగే టూరిస్ట్ స్పాట్లు చాలానే ఉన్నాయి టూరిస్టులు యాత్రికుల వసతి కోసం హోటళ్లు నిర్వహిస్తూనే కోవిడ్ నివారణ చర్యలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి అని చెప్పి మంత్రి చెప్పడం జరిగింది అన్ని చోట్ల ట్లా హోటళ్ళు ఓపెన్ చేసేందుకు అనుమతి ఇస్తున్నారు అలాగే పుణ్యక్షేత్రాల్లో కూడా హోటల్ని తెరిచేలాగా కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది ప్రభుత్వం ఒక పక్క ఆదాయాన్ని పెంచుకునే మార్గం ఎంచుకుంటూ మరొక పక్క ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కోవిడ్ నైన్టీన్ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఈ పర్యాటక రంగం నుంచి ఎక్కువ ఆదాయం కనుక సమకూర్చి పెడితే ప్రభుత్వానికి ఈ లాక్డౌన్ నేపథ్యంలో పూ ఉన్న లోటు ఏదైతే ఉందో దాన్ని పూడ్చినట్టు అవుతుంది అనే ఆలోచనలు అయితే ప్రభుత్వం ఉంది అని అర్థమవుతుంది చూద్దాం ఏం జరుగుతుందో